40 సంవత్సరాలు పైబడిన మహిళలే ఎక్కువగా రొమ్ము గర్భకోశ క్యాన్సర్ బారిన పడుతున్నారని ఐఎంఏ గైనకాలజిస్ట్ వింగ్ అధ్యక్షురాలు డాక్టర్ గాయత్రి అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిద్దిపేట గైనకాలజిస్టుల ద్వారా డాక్టర్ బిఎన్ రావు ఫౌండేషన్ సౌజన్యంతో 40 సంవత్సరాలు దాటిన స్త్రీలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ గర్భకోశ క్యాన్సర్ నిర్ధారణ శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. తేదీ 12 ఆదివారం రోజున సిద్దిపేట పట్టణంలోని తేజ హాస్పిటల్లో ఈ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరం కొనసాగుతుందని సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 12వ తేదీన మహిళల కోసమని ఒక ప్రత్యేకమైన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయబడుతోంది సిద్దిపేట తేజ హాస్పిటల్ లోపల. అయితే ఇది డాక్టర్ బిఎన్ రావు గారని సిద్దిపేటలో చాలా ప్రముఖ వైద్యులు. వారు ఒక ఫౌండేషన్ స్థాపించి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. డాక్టర్ బిఎన్ రావు గారి ఫౌండేషన్ ప్లస్ సిద్దిపేట ఐఎంఏ, సిద్దిపేట ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ వింగ్, ఆల్ సిద్దిపేట గైనకాలజిస్ట్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ క్యాంప్. సో ఆ రోజు 40 సంవత్సరాల పైన పడినటువంటి ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకున్న సమస్యలు, అంటే ఇక్కడ స్క్రీనింగ్ జరిగేది 2 క్యాన్సర్లకు చేస్తున్నాము. ఒకటి గర్భసంచి యొక్క ముఖద్వారము సర్వీక్స్ క్యాన్సర్ గురించి, ఇంకొకటి రొమ్ము క్యాన్సర్ గురించి, బ్రెస్ట్ క్యాన్సర్. ఈ రెండింటి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడము, తర్వాత వాటిని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం మూలంగా వాటికి ట్రీట్మెంట్ సరి అయిన దశలో అందించగలిగి మన లైఫ్ కాలాన్ని పెంచగలిగే అవకాశం ఉంది.